వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ మన హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత గారు అసలు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీని మనం ఎప్పుడు ఎలా ఫాలో అవ్వాలి ఈ ఎలా ఫాలో అవుతే మన హెయిర్ గ్రోత్ ఎలా అవుతుందో తెలుసుకుందాం మేడం ద్వారానే నమస్తే మేడం మేడం చాలామంది ఇప్పుడు యాక్చువల్లీ అంటే అబ్బాయిలకంటే అమ్మాయిలకే హెయిర్ చాలా అవసరం చాలామందికి హెయిర్ లాస్ అవుతుంది మాకు హెయిర్ లాస్ అవ్వకుండా ఒక మంచి రెమెడీ కావాలి అని చెప్పేసి మనకు కొంత కామెంట్లు వచ్చాయి సో వాళ్ళ కోసం మనం ఈరోజు చేస్తున్నాం మేడం ఇది రెమెడీ ఈ రెమెడీ ఏంటి అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది హెయిర్ లాస్ అవ్వకుండా ఈ రెమెడీ ఎలా యూజ్ అవుతుందో మన ప్రేక్ష కోసం తప్పకుండా ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ లాస్ అవుతుంది అంటే ఓన్లీ ఒక్క ఆయిల్ వాడేస్తే ఆ ఒక్క షాంపూ వాడేస్తే తగ్గిపోతుంది అనేది ఫస్ట్ పక్కన పెట్టాలి పక్కన పెట్టి అసలు ప్రాబ్లం ఏంటి హెయిర్ ఫాల్ రావడానికి ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకోవాలి హెయిర్ ఫాల్ ఎందుకు వస్తాయి అంటే కనుక రీజన్స్ ఏమన్నా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటే బాడీలో ఆర్ ఏదైనా న్యూట్రియన్ డెఫిషియన్సీ ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఐరన్ డెఫిషియన్సీస్లో కానీ నెక్స్ట్ థైరాయిడ్ కండిషన్స్లో కానీ మనం మాట్లాడుకున్నట్టు పీసీఓడిస్ కండిషన్స్లో కానీ ఇలాంటి కండిషన్స్లో ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అది కాకుండా వేరే రకం హెయిర్ ఫాల్ ఉందనుకుందాం ఒక పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ ఆర్ నార్మల్గా ఫీవర్ వచ్చి తగ్గి ఫీవర్ కొందరికి ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత హెయిర్ ఫాల్ జరుగుతుంటుంది సో అలాంటి కండిషన్స్లో మనం ఆయిల్ కానీ షాంపూస్ కానీ అప్లై చేసుకుంటే సెట్ అవుతుంది కానీ ఈ ఫోర్ రీజన్స్ ఎవరైతే ఎవరికైతే ఉన్నాయో ఆ ఫోర్ రీజన్స్ ముందు మెయిన్ ఇష్యూస్ అవి మన బాడీ సిమ్టమ్స్ చెప్తుంది నాకు ఈ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది దాని సో దాన్ని అవుట్ చేయండి చేస్తే అది అదే హెయిర్ ఫాల్ తగ్గుతుంది బట్ మనం చాలామంది ఏంటంటే అది పట్టించుకోకుండా ఓన్లీ హెయిర్ ఫాల్ కాస్మెటిక్ ప్రాబ్లమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ హెల్త్ బాగాలేదు అది సిమ్టమ్ తెలు చెప్తుంది బయటకి అనే విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఫస్ట్ అది సార్ట్అవుట్ చేసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ ఏదైతే ఆయిల్స్ మనం చెప్తున్నామో అవన్నీ కనుక యూజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ బేసిక్గా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో నేను నా పేషెంట్స్కి ఇచ్చేదే చెప్తున్నాను అండ్ చాలామంది చాలా ఆయిల్స్ యూస్ చేసి ఉంటారు దానివల్ల రిజల్ట్ రాని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ నేను చెప్పే ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది మనం ఈ ఆయిల్ని జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఊడుగ చెట్టు అంటాం తెలిసే ఉంటుంది కొంతమందికి పలుతురులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆయుర్వేదిక్లో అంకోలా అంటారు ఇది మాక్సిమం ఎవరికి తెలియ ఉండొచ్చు ఇది ఇది హెయిర్కి ఉపయోగపడుతుంది అనే విషయము సో ఇది అంకోలా ఆర్ ఊడుగ చెట్టు దాని యొక్క గింజల్లో ఉంటాయి ఆ గింజల్ని గంట ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకుని నెక్స్ట్ అలాగే బృంగరాజ్ అందరికి తెలిసిన బృంగరాజ్ ఎస్టీ మధు అంటే అతి మధురం అతి మధురం నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం తానికాయ విబీతకే అంటాము తానికాయ ఈ ఫోర్ కనుక పౌడర్స్ యాడ్ చేసుకుని చేసుకుంటే కనుక మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వచ్చి మటుకి అంకోల మూడుగ చెట్టు గింజలు ఇవి గనక కలిపి తయారు చేసుకుని హే ఈ ఆయిల్ వీక్లీ ఫోర్ టైమ్స్ అలా అప్లై చేసుకుని ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది సాల్వ్ చేసుకుంటే కనుక హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది నేను నా పేషెంట్స్కి ఇచ్చింది రిజల్ట్ బట్టి ఇది నేను కూడా చెప్పడం జరుగుతుంది ఇలా బుక్స్లో ఉంది ఇలా ఉంది అలా కాకుండా కంటిన్యూస్గా వచ్చి చాలామంది తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే నేను రీసెంట్గా చెప్తాను ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బాల్డింగ్లో ఉన్న ఒక అబ్బాయి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ కూడా నాకు ఇది ఈ విషయము జస్ట్ ఒకసారి వాడెళ్ళి తర్వాత మళ్ళీ వచ్చి అది తీసుకుని వెళ్ళారు ఎందుకంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందండి బాల్డింగ్లో కూడా ఇది బాగా యూజ్ అయింది సో కాబట్టి చెప్పాలంటే ఒకేసారి ఫోర్ బాటిల్స్ తీసుకెళ్ళాడు పేషెంట్ వచ్చి అంటే అంత బాగా తనకి రిజల్ట్ కనిపించింది ఇంకెక్కడ ఉండకపోవచ్చు చాలా కండిషన్స్లో ఇది బాగా కనిపిస్తుంది మంచి రిజల్ట్ కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ఇంకేమైనా అవైలబిలిటీ ఇంట్లో మందారం కానీ ఇంకేమైనా అవైలబిలిటీ ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకుని చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మేడం ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి దీంతో ఉన్న ఇంగ్రీడియంట్ ఎలా యూజ్ అవుతుంది దీంట్లో మనం చెప్పుకున్నట్టు ఊడు ఊడగ చెట్టు గింజలు నెక్స్ట్ అతి మధురం తాని తానికాయ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ బృంగరాజ్ ఇవి కలుపుతాం కదా సో భృంగరాజ్ అంకోల బీజ ఆర్ ఊడ చెట్టు గింజలకి హెయిర్ ఏదైతే డెడ్ ఫా డామినెంట్ స్టేజ్కి వస్తుంది అంటే నిద్రపోయే హెయిర్ ఫాలికల్ స్లీపింగ్ స్టేజ్ అంటాం ఆ స్టేజ్లో ఉన్న హెయిర్ ఫాలికల్ని స్టిమ్యులేట్ చేస్తుంది నెక్స్ట్ బృంగరాజ్ ఇది ఏంటంటే వైట్ అవుతున్న హెయిర్ని బ్లాక్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఎట్ ది సేమ్ టైమ్ ఇది స్టిమ్యులేట్ చేస్తుంది మనం అన్న ఊడుగా చెట్టు గింజలు ఈ బృంగరాజ్ ఏమవుతుందంటే ఇంకా గ్రోత్కి ఇంకా హెల్ప్ఫుల్ చేస్తుంది అట్ ది సేమ్ టైం మనం మాట్లాడిన అతి మధురం ఎట్ ది సేమ్ టైం తానికాయ ఆ హెయిర్ యొక్క థిక్నెస్ని ఆ స్టాండ్ ఉంటుంది కొందరు పల్చగా కూడా ఉంటుంది ఆ హెయిర్ స్టాండ్ తిక్గా అవడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది అండి మేడం హెయిర్ గ్రోత్ కాకుండా మన గ్రే ను కూడా కంట్రోల్ చేస్తుంది మేడం ఖచ్చితంగా దీంట్లో మనం బృంగరాజు ఇది యాడ్ చేస్తున్నాం కాబట్టి అండ్ తానికాయకి కూడా ఆ ప్రాపర్టీ ఉంది సో కాబట్టి ప్రీమచ్యూ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఎవరికైతే ఏజ్ పరంగా కాకుండా ముందుగానే ఎవరికైతే గ్రే హెయిర్ వచ్చిందో వాళ్ళకి చాలా బాగా పంచాయి అట్ ది సేమ్ టైం మనం ఇంకా ఇంకా చాలా గ్రే హెయిర్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు దీంట్లో ఎట్ ది సేమ్ టైం నీలి మనం ఇంతకుముందు ఒకసారి కూడా మాట్లాడుకున్నాము నీలి నీలిమందు చెట్టు అంటారు దాని ఆకులు కూడా పౌడర్ చేసి యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి బోత్ హెయిర్ ఫాల్కి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది మేడం ఈ ఆయిల్ మనం అప్లై చేసుకున్న ఎన్ని రోజులకి మన హెయిర్ గ్రోత్ని మనం చూడగలుగుతాం ఇది అప్లై ఇప్పుడు ఒక హెయిర్ గ్రోత్ ఒక స్టాండ్ రావాలంటే మినిమం ట్వంటీ టు థర్టీ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుందండి అంటే చిన్నగా బయటికి రావాలి అంటే కనుక సో కాబట్టి ఆ థర్టీ డేస్లో చిన్న చిన్న హెయిర్స్ అయితే మీకు కనిపిస్తాయి అట్ ద సేమ్ టైం ఒక త్రీ మంత్స్ రెగ్యులర్గా వాడితే విజిబుల్ గ్రోత్ మీకు కొంచెం థిక్నెస్ అనేది ఒక త్రీ మంత్స్లో బాగా కనిపిస్తుంది మ్యామ్ అంటే యాక్చువల్లీ హెయిర్ గ్రోత్కే కాకుండా గ్రే హెయిర్కి అండ్ అది కాకుండా బాల్ హెడ్ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ వస్తుంది అని చెప్పేసి చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు థ్యాంక్ యూ